దేశంలోనే అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ ఎల్ఆండ్టి ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రోలో వాటాలను అమ్మేందుకు కంపెనీ నిర్ణయించింది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్ మెట్రోలో వాటాలను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కీలకేతర ఆస్తులను అమ్మేస్తున్నట్టుగా ఎల్ఆండ్టి ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన జాబితాలో హైదరాబాద్ మెట్రోతో పాటు ఇతర ఆస్తుల వివరాలు కూడా ఉన్నాయి. ఒకవైపు మెట్రోను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తూనే మరొక వైపు రుణాల కోసం కూడా సంస్థ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనాతో పాటు అప్పుల కారణంగా ఎల్ఎన్టి పై భారం పెరిగింది. మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం 16,571 కోట్ల రూపాయలు కాగా వివిధ కారణాలతో అంచనాలు 18,971 కోట్లకు చేరాయి. అయితే అప్పుల ద్వారా సేకరించిన మొత్తం 13,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. 2019-20లో ఎల్ఎన్టి సంస్థ 383 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ఇక 2020-21లో ఏకంగా 1,766 కోట్ల రూపాయల నష్టాలను మూటగట్టుకుంది. ఈ మేరకు సంస్థ హోల్ టైమ్ డైరెక్టర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డీకే సేన్ సంకేతాలు ఇచ్చారు. ఉత్తరాఖండ్లో ఎల్ఎన్టీకి చెందిన 99 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును రెన్యూ పవర్ కంపెనీకి విక్రయించిన విషయాన్ని విడుదల చేసిన ప్రకటనలో సేన్ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రోలో ఎల్ఎన్టీకి 90% వాటా ఉండగా ప్రభుత్వానికి 10% ఉంది. ఇక హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుతో పాటు పంజాబ్లోని నభా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. 1400 మెగావాట్ల నాభా థర్మల్ పవర్ ప్రాజెక్టును అమ్మేయాలని ఆలోచనలో మేనేజ్మెంట్ ఉంది. అయితే ఇందులో పూర్తి వాటాను విక్రయిస్తారా లేక కొంత వాటాను అన్నది మాత్రం వెల్లడించలేదు. ఇక కోవిడ్ కారణంగా 2020 మార్చి 23 నుంచి సెప్టెంబర్ 8 వరకు దాదాపు 6 నెలల మెట్రో రైల్ సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఎల్ఆండ్టి సంస్థకి భారీ నష్టాలు వచ్చాయని చెబుతున్నారు. ప్రస్తుతానికి మెట్రో సర్వీసులు నడుస్తున్నా కోవిడ్కు ముందు ఉన్నంత రద్దీ కానీ ఆదాయం కానీ కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా నష్టాలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మెట్రో కష్టాల నుంచి బయటపడేందుకు తక్కువ వడ్డీతో 5,000 కోట్ల రూపాయల రుణ సాయం కోసం ఎల్ఆండ్టి ఎదురు చూస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ సాయాన్ని ఎల్ఆండ్టి కోరినట్లు తెలిసింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. పెట్టుబడుల కోసం ఇతర కంపెనీలతో జరిపిన చర్చలు కూడా ఫలించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తమ వాటాను విక్రయించడం తప్ప మరో మార్గం లేదని ఎల్ఆండ్టి భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందిస్తారు. వేణు చెప్పండి, ఎలాంటి వాటాలను అమ్మేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏం జరుగుతుంది మెట్రో ఎలాంటి సంస్థకు సంబంధించి? అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ అయిన ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్లో వాటాలను అమ్మేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ వాటాల అమ్మకానికి ప్రధాన కారణం ఏవైతే గత కొద్ది రోజులుగా ఈ కోవిడ్ వల్ల వచ్చినటువంటి నష్టాల నుండి గట్టెక్కేందుకే హైదరాబాద్ మెట్రోలో వాటాలు విక్రయించాలని భావిస్తున్నట్లు కూడా కంపెనీ ఒక ప్రకటనలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో ఎల్ఎన్టీ వాటా విక్రయించేందుకు దాదాపుగా అంటే ఏదైతే మిగతా దేశవ్యాప్తంగా మిగతా ప్రాజెక్ట్ లో ఉన్న ఆస్తులను ఏవైతే అమ్మడానికి రెడీగా ఉందో అందులో హైదరాబాద్ మెట్రో రైల్ ని కూడా చేర్చడం జరిగింది. ఇక ఈ మెట్రో రైలే కాదు, ఏదైతే ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి విద్యుత్ థర్మల్ ప్రాజెక్టు కానీ అలాగే మెట్రోలో వాటా సంబంధించి ఏదైతే 90% వాటా ఉందో హైదరాబాద్ మెట్రో రైల్ లో ఎల్ఎన్టీకి, ఆ వాటాలో కొంత భాగం విక్రయించేందుకు కూడా రెడీ అయింది. ముఖ్యంగా ఏదైతే ప్రాజెక్టు అంచనా వ్యయం మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రాథమికంగా ఏదైతే నిర్ణయించుకున్న ప్రకారం 16,571 కోట్లు కాగా పూర్తయ్యే వరకు అంటే ఇంకా ఓల్డ్ సిటీ భాగంలో పూర్తి కాలేదు. ఇప్పుడు ఏదైతే అందుబాటులోకి వచ్చిన మార్గం చూసుకుంటే ఇప్పటికే 18,975 కోట్లకు వచ్చినట్లు ఒక అంచనా ఉంది. ఇక గత ఏడాది నుండి ఏదైతే కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చాలా తీవ్ర నష్టాన్ని చూస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే 19-20లో 383 కోట్ల నష్టాన్ని మెట్రో చవిచూడడం జరిగింది. ఇక 20-21లో అయితే ఏకంగా 1,766 కోట్ల నష్టాలను కంపెనీ మూటగట్టుకున్నట్టు కూడా కంపెనీ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు అంటే ఈ నష్టాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి కంపెనీ హోల్ టైం డైరెక్టర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డీకే సేన్ సంకేతాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉత్తరాఖండ్ లో ఎల్ఎన్టీ సంబంధించి 99 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు
అలాగే రెండు పవర్ కంపెనీకి విక్రయించినట్లు ఒక ప్రకటనలో కూడా చెప్పారు. అంటే ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ మెట్రోలో చూసుకున్నట్లయితే 90% కూడా ఎల్ఎన్టి మెట్రోకి వాటా ఉంది. ఇందులో 10% తెలంగాణ ప్రభుత్వానికి వాటా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే లాక్డౌన్ వల్ల 2020 మార్చి 23 నుంచి అంటే సెప్టెంబర్ 8 వరకు దాదాపు పూర్తి స్థాయిలో అంటే హైదరాబాద్ మెట్రో రైళ్లు రైలు సేవలు నిలిచిపోయాయి. ఇది కూడా ఒక రకంగా ఏదైతే ఆ ప్రాథమికంగా అంచనా వేసుకున్న ప్రకారం మెట్రో రైళ్లు ప్రారంభించిన కొద్ది రోజుల అనంతరం పికప్ అయింది. కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుండి పూర్తి స్థాయిలో నష్టాల పాట పడింది. ఇక ఏదైతే ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కూడా ఇక రానున్న రోజుల్లో కూడా నష్టాలు రావచ్చు అని చెప్పి భావించిన సంస్థ ఈ అమ్మేందుకు నడియాలి. అయితే దీని నుండి బయటపడాలి అంటే మాకు ఒక 5,000 కోట్ల రుణ సహాయం కావాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా అడగడం జరిగింది. ఏదైతే అంటే మెట్రోలో అగ్రిమెంట్ చేసుకున్న ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్న ఒప్పందం ప్రకారము ఆ సాఫ్ట్ లోన్ అంటారు. అంటే ఈ లోన్ ఎలా ఉంటుంది అంటే తక్కువ వడ్డీ రేటు. మామూలుగా ఇప్పటికే మెట్రో ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఎల్ఎన్టి వివిధ సంస్థల నుండి ఒక్కొక్క పర్సంటేజ్ లో లోన్లు తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ నష్టాల నుండి గట్టెక్కాలంటే తక్షణం ఒక 5,000 కోట్లు కావాలి. 5,000 కోట్లకు ప్రభుత్వం తక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి లోన్ ఇస్తే మేము తీసుకొని దీన్ని గట్టెక్కిస్తాము, దాని అంతా ప్రభుత్వానికి రీపే చేస్తామని చెప్పి ప్రపోజల్ కూడా మెట్రో ఇవ్వడం జరిగింది హైదరాబాద్ మెట్రో రైలు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ సంస్థకు కూడా ఇలా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఏదైతే మెట్రో ఈ విషయాన్ని చెప్పినప్పటికీ ప్రభుత్వం మొత్తానికి మెట్రో రైలుకు సంబంధించి జరుగుతున్న నష్టాలను ఎదుర్కొనేందుకు పూడ్చేందుకు ఎల్ అండ్ టి సంస్థ అమ్మకాలకు వాటాలను అమ్మేందుకు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.